కనీసం పాలనతోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన పట్టణంలోని 13వ వార్డు నారా చంద్రబాబు నాయుడు కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికీ వివరించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, రాయదుర్గం నియోజకవర్గంలో తాను ఏ గ్రామంలో పర్యటించినా ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా పట్టణంలో జనాదరణ అపురూపంగా ఉందన్నారు. పట్టణ ఓటర్లు తనకు 15,000కు పైగా మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారన్న విశ్వాసాన్ని కాలవ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు గెలవాలనే దృఢమైన సంకల్పం అన్ని వర్గాల ప్రజల నుండి వ్యక్తమవుతోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో భర్త మరణించిన తనకు వితంతు ఫించన్ మంజూరు చేస్తే వైసీపీ సర్కారు అన్యాయంగా తన పెన్షను తొలగించిందని ఓ మహిళ కాలవతో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.